గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐ సందర్భం కూడా మేము ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5,000 స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఒక 1500 స్కూల్స్ లో మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయగలిగాం. ఈ డిజిటల్ క్లాస్ ఉండడం వల్ల విద్యార్థి ఏమవుతుందంటే వాడి స్క్రీన్ మీద మొత్తం బొమ్మ అంతా చక్కగా చాలా సులువుగా పిల్లలకు చూపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ దానివల్ల ఏమవుతుంది, విద్యార్థి ప్రత్యక్షంగా ఎలా ఉంటుందో అనుభూతిని పొందుతున్నాడు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవుతుందన్నమాట. మా పాఠశాలలో డిజిటల్ క్లాసులు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అయితే చూసి ఎక్కువ గుర్తు పెట్టుకుంటున్నాను. ఎగ్జామ్లో కూడా నాకు కింద సార్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాను. మాకు బడికి సరిగ్గా రావట్లేదు, లాంగ్ ఆబ్సెంట్లు అవుతూ ఉండేవారు. కానీ ఈ డిజిటల్ రూమ్ వచ్చిన తర్వాత ఆకర్షితులయ్యి ఇక్కడికి వచ్చి ఈ ఎప్పుడు బడి మానకుండా ఇక్కడ రావడం జరుగుతుందండి. ఇది ఓన్లీ ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయటమే కాకుండా ఆ డిజిటల్ క్లాస్ రూమ్ కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కూడా అక్కడ ఉన్న టీచర్స్ కి కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పే విధంగా, అలానే కిరణాలో ఒక పబ్లిక్ స్కూల్ కి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పబ్లిక్ స్కూల్ కూడా కనెక్ట్ చేసి స్టూడెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ సెషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎన్ఆర్ఐ కూడా అతను ఆ క్లాస్ రూమ్ తో ఇంటరాక్ట్ అయ్యి ఎవ్రీ వీక్ వీఆర్ కండక్టింగ్ ద ప్రోగ్రామ్స్. తప్పకుండా వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ 5,000 స్కూల్స్ బై ఎండ్ ఆఫ్ 2018 అనే నమ్మకం అయితే మాకుంది. ప్రతి విలేజ్లో ఈ అంగన్వాడీ కేంద్రాలు, ఈ అంగన్వాడీ కేంద్రాల వల్ల మహిళలకి చిన్నపిల్లలకి వీటందరికీ కూడా మంచి ఉపయోగం ఉంటుందని గమనించి మోర్ దెన్ 100 ఇన్ ద ప్రాసెస్లో ఉన్నాయి. ప్రతి విలేజ్లో కూడా శ్మశాన వాటికలు వాటి పునరుద్ధరించాలనే ఉద్దేశంతో శ్మశాన వాటికలు బేర్ ల్యాండ్లో ఉండి అన్ప్రొటెక్టెడ్గా ఉండి వాటిల్లో కూడా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ఇంతకుముందు ఒక మనిషి చనిపోతే తీసుకురావటానికి బాట ఉండదు. మేము తీసుకురావాలంటే అప్పుడప్పుడు ఆ బాటను సరి చూసుకొని చెట్లు కొట్టుకొని బాట సరి చేసుకొని ఇటువంటి ఇబ్బందులతోటి శ్మశాన వాటికి దాకా తీసుకొచ్చేవాడు. చుట్టూ పటిష్టమైన కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. గేటు మీద ఆర్చి, మరి కట్టెలను ఉంచడానికి ఒక రూము, శవ దహనం చేయడానికి ఆ ప్లాట్ఫారం కూడాను నిర్మిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమానికి చొరవ చూపి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. తప్పకుండా మా గోల్ రీచ్ అవుతాం అనే నమ్మకం అయితే మాకుంది. ప్రతి ఎన్ఆర్ఐని ఏదో ఒక ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళ విలేజ్ కనెక్ట్ చేసి ఫ్యూచర్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా మేము ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ సాధిస్తామనే నమ్మకం కూడా మాకుంది. మేము కలలో ఊహించని ఈ శ్మశాన వాటిక ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. నలభై వసంతాల తానా ఇంత పటిష్టమైనటువంటి సంస్థగా ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు సంఘంగా రూపుదిద్దడంలో తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి తానా పూర్వాధ్యక్షులు, మనలో ఒకరు మనందరి వారు సంస్థకి నిరంతరం మార్గదర్శకత్వం నేర్పేటువంటి జయరాం కోమటి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఉత్తర అమెరికా ప్రవాసుల కొరకు, అలాగే ఏపీ జన్మభూమి కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి జయరాం కోమటి గారు, మీ సందేశం. రాజా సూరపనేని, రీజనల్ రిప్రజెంటేటివ్, సౌత్ సెంట్రల్ తానా, పుష్పగుచ్చంతోటి సత్కరిస్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు చాలా సంతోషం అండి మీ అందరినీ ఈ సెయింట్ లూయిస్లో మన తెలుగు మిత్రులందరిని ఉద్దేశించి మాట్లాడే అవకాశం కల్పించిన ఈ తానా కార్యవర్గానికి, ఈ కాన్ఫరెన్స్ కన్వీనర్కి ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలానే ముందుగా మీరు ఏబీలో చూశారు, మనందరం కూడా మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి మనందరినీ గుర్తించి మీలో ఒకడైనా నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినందుకు
ముందుగా మనందరం మన ప్రతిమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి సమక్షంలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 40 సంవత్సరాల తానా ప్రస్థానంలో నేను కూడా ఒక 16 సంవత్సరాల భాగస్వామ్యం వహించినందుకు కూడా గర్వపడుతూ ఇది ఈ తానాకి నాకు ఉన్న సంబంధానికి ఇది ఆఖరి రోజు. ఇంకా నేను చేయటానికి ఏ రకమైన పొజిషన్స్ లేవు ఈ ఆర్గనైజేషన్లో. అలాంటి రోజున ఈ సభను ఉద్దేశించి మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు కూడా చాలా సంతోషం. ఇక మీ అందరికీ చెప్పాల్సింది ప్రత్యేకంగా నేను ఏమీ లేదు, కానీ మనని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారి భారతదేశంలోనే ఏ ప్రభుత్వం కూడా ఎన్ఆర్ఐస్ని గుర్తించి మనలో మీలో ఒకళ్ళైన మమ్మల్ని మీకు ప్రభుత్వానికి అనుసంధానం చేసే ప్రతినిధులుగా నియమించినందుకు మరోసారి శిరస్సు వంచి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున నా తరఫున కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనని గుర్తించారు, ఇక మనం మన రాష్ట్రం మన గ్రామం మన ఊరు 18 గంటలు కష్టపడి ఆంధ్రప్రదేశ్ పురోగతికి పనిచేస్తున్న మహామనిషి ముఖ్యమంత్రి ఆయన కూడా మేము భాగస్వాములమే, మేము కూడా నీతోటే ఉన్నాం అని ప్రతి ఎన్ఆర్ఐ కూడా ఏదో ఒక కార్యక్రమంలో మీరు డబ్బులే కాదు మీ ఇంటలెక్చువల్స్నైనా వాడి మనం కూడా ఆయన చేసే కష్టంలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాకు దక్కిన గౌరవం కాదు, ఉత్తర అమెరికాలో ఉన్న ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవం అని భావించి మనం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో మా ముద్ర కూడా ఉంది అని ప్రతి ఎన్ఆర్ఐ చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఆ ఏవి చూపెట్టడం జరిగింది. ఏ రకంగానా కానీ వీ వాంట్ టు కనెక్ట్ యూ టు యువర్ రూట్స్, మీ గ్రామానికి మీ ఊరికి కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతను నాకు అప్పగించడం, ఈ బాధ్యతని తప్పకుండా సఫలీకృతం చేస్తాననే నమ్మకం అయితే నాకుంది. నాకు తెలుసు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఎన్ఆర్ఐస్ లివింగ్ ఇన్ నార్త్ అమెరికా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్న తల్లిని పుట్టిన ఊరిని మర్చిపోకుండా మనందరం కూడా భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘమే కాదు ఉత్తర అమెరికాలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా భాగస్వామి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.